రా మెటీరియల్ ఎక్కడ వేస్తారు? రా మెటీరియల్ ఎక్కడ వేసేది ఫస్ట్ చూపిస్తారా? ఫస్ట్ రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 2 lakh rupees నుంచి 5 lakh rupees వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది టోటల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రా మెటీరియల్ని తీసుకున్న తర్వాత దీనికి అవసరమైనటువంటి సర్టెన్ కెమికల్స్ అనేది ఉంటాయన్నమాట. అవి ఓవరాల్గా 6 types of chemicals అనేది ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అనమాట. సో ఈ కెమికల్స్ అన్నీ కలిపిన తర్వాత మనకి ఒక పౌడర్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఈ కెమికల్ని ఎక్కడ మిక్స్ చేయాలి అనే విషయానికి వస్తే, పక్కనే ఉన్నటువంటి ఒక మిషనరీ అనేది ఉంటుంది అనమాట. ఈ మిషనరీలో కంప్లీట్గా నేను చెప్పినటువంటి పీవీసీ రా మెటీరియల్ అలాగే మిగిలినటువంటి 6 types of chemicals ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్లో వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత సర్టైన్ టైం వరకు ఇక్కడ ఉంచిన తర్వాత మనకి కింద ఉన్నటువంటి గొట్టం ద్వారా మనకి పౌడర్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఉన్న మిషన్ కూడా అదే అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి మిక్సింగ్ అయినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని పక్కనే ఉన్నటువంటి మరొక కంటైనర్లో వేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కంటైనర్లో వేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి రా మెటీరియల్ అనేది వేసిన తర్వాతనే మనకి పైప్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ సర్టైన్ టెంపరేచర్ అనేది మనము సెటప్ చేయాలి అనమాట. ఇక్కడ టెంపరేచర్ అనేది సెట్ చేసిన తర్వాత మనకి పైపు వెనక పక్కన రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి పైప్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ పైప్ సైజ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది డై అంటారు. ఇక్కడ పైప్ సైజ్ సెట్ చేసిన తర్వాత మనకి పైప్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లో రోల్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ పైప్ అనేది కూల్ అవుతుంది. ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ పైప్ అనేది కూల్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ గా డెలివరీ అవుతుంది అనమాట. ఒకసారి ఈ వాటర్ లో ఎలా రోల్ అవుతూ ఉందో ఒకసారి మీరు గమనించండి. సో ఇలా పైప్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్ గా వెళ్ళిన తర్వాత మరొక మిషన్ దగ్గర ఇది రోల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ పైప్ నెమ్మదిగా రోల్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ సర్టెన్ సైజ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి పెడతారన్నమాట. ఇక్కడ ఇలా సెట్ చేసిన తర్వాత ఆ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత కట్టర్తో కటింగ్ అనేది చేస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇక్కడ ఎలా కట్ అవుతుంది అనేది ఒకసారి గమనించండి. సో అలా కట్ అయిన పైప్ని జస్ట్ హోల్ పెద్దదిగా చేస్తారన్నమాట, దాంట్లో మరొక పైప్ ఇన్సర్ట్ చేయడానికి. ఒకసారి చూడండి ఇక్కడ పైప్స్ అనేది ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా మనకి పీవీసీ కన్డ్యూట్ పైప్స్ అనేది రెడీ అవుతాయన్నమాట. ఇవి డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా తయారైనటువంటి పైప్స్ని మీరు ఎలక్ట్రికల్ షాప్స్లోను అలాగే ఇతర షాప్స్లోను హోల్సేల్గాను రీటైలర్గాను మీరు సేల్ చేయవచ్చు. ఇక ఈ పీవీసీ కన్డ్యూట్ పైప్స్ యొక్క ప్రైజెస్ విషయానికి వస్తే హెవీ వచ్చేసి మీకు మీటర్ 45 rupees అనేది ఉంటుందన్నమాట. అలాగే హెవీ హెచ్ఎంఎస్లో మనకి 36 rupees అవైలబిలిటీ ఉంటాయి. లైట్ ఎల్ఎంఎస్ వచ్చేసి మీకు పర్ కేజీ వచ్చేసి 70 rupees నుంచి 82 rupees మధ్యలో ఉంటాయన్నమాట. అలాగే లైట్ ఎల్ఎంఎస్లో మనకి మీటర్ 25 rupees నుంచి 75 rupees వరకు మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ప్రైజెస్ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అనే విషయానికి వస్తే లెంత్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని 3 meters ఉంటాయి, 2 meters ఉంటాయి అనమాట. కస్టమర్ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకొని ప్రైజ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 25 mm పీవీసీ కండ్యూట్ పైప్ అని అంటారు. కండ్యూట్ అంటే ఏమీ లేదు, ద్రవ పదార్థాన్ని ప్రసరించేటటువంటి పైప్నే కండ్యూట్ పైప్ అని అంటారు అనమాట. సో ఈ విధంగా ఈ పీవీసీ కండ్యూట్ పైప్స్ని తయారు చేస్తారు. వీటిని వచ్చేసి మనము ఎలక్ట్రికల్ వైరింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అలాగే మందం ఎక్కువగా ఉంటే కనుక వాటర్ సప్లైకి కూడా ఈ పీవీసీ పైప్స్ని యూజ్ అనేది చేస్తూ ఉంటాము. సో మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీ లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్స్కి సప్లై చేస్తూ
మంత్లీ మినిమం 1 lakh rupees నుంచి 5 lakh rupees అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీరు బల్క్ క్వాంటిటీని పర్చేస్ చేయకుండా మీ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే మినిమం మీకు స్టార్టింగ్ వచ్చేసి ఈజీగా 20 lakhs వరకు అవుతుంది అనమాట. మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయి, అలాగే రా మెటీరియల్ అనేది మీకు ఇందాక చూపించినట్టుగా పివిసి రా మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, అలాగే 6 types ఆఫ్ కెమికల్స్ అనేది కావాల్సి వస్తాయి. మనం మిషనరీస్ ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళే మీకు ఫార్ములా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పివిసి పైప్స్ ని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. దీనికి మీరు లేబర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ అనేది పొందాల్సి వస్తుంది, అలాగే పొల్యూషన్ లేదు అనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, జిఎస్టీ కావాల్సి వస్తుంది. ఓవరాల్గా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన స్పేస్ వచ్చేసి 1000 నుంచి 2000 square feet అనేది కావాల్సి వస్తుంది. మిషనరీ సెటప్ కావచ్చు, రా మెటీరియల్ పెట్టుకోవడానికి, అలాగే ఫినిష్డ్ గూడ్స్ని పెట్టుకోవడానికి మనకి కావాల్సి వస్తుంది. సో ఆర్డర్ని బట్టి మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీరు పీవీసీ కండ్యూట్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఒకసారి వీడియోలో చూడండి ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది. స్టెప్ బై స్టెప్ నేను కంప్లీట్గా మీకు పీవీసీ కండ్యూట్ పైప్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని చెప్పేసి నేను చూపించడం అనేది జరిగింది. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఈజీగా పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్. సార్ ఏమంటారు సార్? పీవీసీ పీవీసీ కండక్ట్ పైప్. పీవీసీ కండక్ట్ పైప్. సార్ ఇది ఎంత ఎంఎం నుంచి ఉంటాయి సార్ మామూలుగా? 1.0 నుంచి 2 mm పైప్స్. ఇవి ఎక్కువగా దేని దానికి యూజ్ చేస్తారు సార్? ఎలక్ట్రికల్ దీనికి కదా, ఎలక్ట్రికల్ పైప్స్. హౌసింగ్ పైప్ 0 నుంచి 2 mm. ఇవే అక్కడ చెక్ చేస్తారు అదే కదా సార్? మధ్యలో వాటర్ వస్తుంది కదా అక్కడ కదా. ఫస్ట్ రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ చూపివా? పౌడరా గ్రానోల్సా? పౌడరా. పౌడరా
ఈ పౌడర్ ని పింకల్ వేసుకుని పింకల్ దీంట్లో మళ్ళీ మిక్స్ చేస్తారా? ఆ పౌడర్ లో కెమికల్స్ వేయాలా? ఎన్ని రకాలు ఉంటాయి కెమికల్స్? ఏడు రకాలు కెమికల్. ఆ పౌడర్ లో, ఆ పౌడర్ ని ఏమంటారు? పీవీసీ రెజిన్. పీవీసీ రెజిన్ అని రాయలా? పీవీసి రెజిన్. ఈ రెజిన్ లో నుంచి 5-6 రకాల కెమికల్స్. ఈ కెమికల్స్ వేసిన తర్వాత మిక్స్ చేయాలా? అక్కడ ఇవన్నీ కలిపి అక్కడ మిక్స్ చేస్తారు దీంట్లోనా? ఇక్కడ పౌడర్ ఎంత అని దీంట్లో వేయాలా? వేసిన తర్వాత ఇక్కడ హీటింగ్ టెంపరేచర్ అంటే ఒకే లావు వస్తుంది అంతేనా? ఒకే లావు లావు ఇంకా పెద్ద లావు సైజు మార్చు. ఇక్కడే మార్చొచ్చా సైజు? ఓకే. సైజులు ఇక్కడ మార్చేది. లావుది కావాలంటే లావు 4 ఇంచీ. తెలుసు సార్, మన సార్ ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తారా? మామూలుగా ఇంటర్వ్యూ ఇస్తారా? మామూలుగా అదే దానిక పీవీసీ పైప్స్ అంతే కదా సార్ వీటి పేరు? పీవీసీ కండక్ట్ పైప్.